నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతిస్తున్నాము. వెల్లడించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు. ప్రభుత్వానికి 108 అంబులెన్స్లను బహుకరించిన జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంబులెన్స్లను స్వాధీనం చేసుకుని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా, మంత్రి పేర్ని నాని. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, నీట మునిగిన పంట పొలాలు. ఆందోళనలో రైతులు, పలు ప్రాంతాల్లో వాగుల ప్రవాహానికి నిలిచిపోయిన రవాణా వ్యవస్థలు. అమరావతి పర్యటనలో నారా లోకేష్ కు ఎదురైన చేదు అనుభవం. తుళ్ళూరు మండలం దొండపాడులో రెబ్బమ్మ అనే మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు. చేసేది లేక వెనుకకు వెళ్లిన లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17వ తేదీ నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ పైలా సోమిరెడ్డి నాయుడు వెల్లడించారు. ఆన్లైన్లో 300 రూపాయలు ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు శానిటైజర్లు సమకూరుస్తున్నామన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 10,000 టికెట్లు, మూలా నక్షత్రం రోజున 13,000 టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. గంటకు 1,000 మంది భక్తులకు అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామన్నారు. 10 ఏళ్లలోపు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులకు ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపైకి అనుమతి లేదని తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము ఇంద్రకీలాద్రి విజయవాడ దసరా ఉత్సవాలను 17 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కరోనా నియంత్రణ దృష్ట్యా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిరోజు 10,000 మందిని అలో చేయడం జరుగుతుంది. అలాగే మూలా నక్షత్రం రోజు 13,000 మందిని అనుమతి చేయడం జరుగుతుంది. టికెట్ ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్లోనే అనుమతిస్తాము. అలాగే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనే నిబంధన కూడా ఉంటుంది. మాస్క్ ఉన్నవారిని మాత్రమే క్యూ లైన్ నందు అనుమతించడం జరుగుతుంది. క్యూ లైన్ నందు భక్తులు మరి సామాజిక దూరం పాటించాలి. దానికి తగిన చర్యలు కూడా దేవస్థానం వారు మరి తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే 10 సంవత్సరాలలోపు పిల్లలు, అలాగే 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు వీరికి, అలాగే దివ్యాంగులు వీరికి అనుమతులు లేవు. శ్రీ అమ్మవారి దర్శన సమయం మొదటి రోజున ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరి ఈ దర్శన సమయాలు ఉంటాయి. అలాగే మూలా నక్షత్రం రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనకు ఈ దర్శన మరి సమయాలు ఉంటాయి. భక్తుల భద్రతా దృష్ట్యా అందులో మరియు దేవాలయ సిబ్బంది, ఈ అరేంజ్మెంట్ చూసే సిబ్బంది భద్రతా దృష్ట్యా అన్ని ప్రత్యేక పూజలు పరోక్షంగా మాత్రమే జరపబడతాయి. అంటే మనకు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు మనకు 93,000 పెట్టాం. 93,000 కానీ ఇప్పటి వరకు బుక్ అయినా ఏంటి 65,000, పోయిన నెల 18వ తారీఖు నుంచి ఇంతవరకు. కానీ ఇంకా మనకి 23,000 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ టికెట్లు ఇవ్వడానికి మేము అన్నీ కూడా కౌంటర్ సపరేట్ పెడతాం. మనం ఆడపాటి సత్రం ఒకటి, అట్లాగే శనిసం ఆలయం దగ్గర ఒకటి, బస్ స్టాండ్ ఒకటి, అప్పుడు పెడతాం, ఇప్పుడు కాదు. ఎందుకంటే రేపటి టికెట్ ఇవ్వడానికి, అడ్వాన్స్ టికెట్ ఇవ్వడానికి మాత్రమే ఆ కౌంటర్లు ఉపయోగపడతాయి. తెప్పోత్సవంలో యాజ్ దీజ్ అండి, లాస్ట్ ఇయర్ ఎలా చేస్తాం అలా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఘాట్లో కానీ పబ్లిక్ని అలవలేదు. ఓన్లీ మనం లైవ్ ద్వారానే అన్నీ ఇస్తున్నాము. మనం మీరు ఫ్లైఓవర్ నుంచి కానీ లేదంటే బ్యారేజ్ నుంచి కానీ చూడొచ్చు. కానీ ఘాట్లకు మాత్రం ఏ ఒక్క భక్తుల్ని మాత్రం అలవ్ చేయరు.
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డులోని టోల్గేట్ సమీపంలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం సంభవించలేదు. ప్రస్తుతం అధికారుల ఆదేశాల మేరకు ఘాట్ రోడ్లో ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. సాచందు ఈ మైన్ పెద్ద పెద్ద ఈ రెండు తీసే సరిపోద్ది కానీ అవి ఎలాగండి అవి చాలా ఎలాగండి సరిపోద్ది వెళ్ళిపోద్ది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలమవుతుంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్కు తీరానికి ఓ భారీ నౌక కొట్టుకొనొచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చెన్ వెల్సల్ నౌక భారీ ఎదురుగాలులకు కొట్టుకొచ్చింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతికూల పరిస్థితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్లు పొడవాటి నౌక పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నల మధ్య చిక్కుకోగా నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హ్యాంకర్లు రెండు కోల్పోవడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నౌకను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నౌకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకున్నారు. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా ఓ యువతి పాలిట కాలేయముడిగా మారాడు ఓ వ్యక్తి. తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. అంతటితో ఆగకుండా ప్రేయసితో పాటు తను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా విసన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కోవిడ్ కేర్ సెంటర్లో నర్సుగా పనిచేస్తుంది. ఆమెను రెడ్డిగూడ మండలం శ్రీరాంపురంకు చెందిన నాగభూషణం అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెచ్చిపోయిన నాగభూషణం చిన్నారి ఉంటున్న రూమ్కు వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తను వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చిన్నారి స్పాట్లోనే చనిపోగా నాగభూషణం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలను తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా పర్యటించారు. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొన్నూరు రోడ్డులోని ఆనంద్పేట బారా ఇమాం పంజా లాంచెస్ట్ రోడ్ ప్రాంతాలలో పర్యటించి వర్షపు నీటిని త్వరితగతిన బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశించారు. లోతట్టుగా ఉన్న వీధుల్లో రోడ్డు కాల్వలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వెళ్ళి ఇది కొట్టా ఉందో
పొలం తీసుకొచ్చుకోరు పొలం తీసుకొచ్చుకోవద్దు ఒకసారి కదా ఈనాడు ఈనాడుది అరే ఈనాడు ఈనాడు ఇటీవలే గుంటూరు జిల్లా నర్సరావుపేటలో 200 పడకలు వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రారంభించి కోవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ వైద్యం కొరకు ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ను తీర్చిదిద్దడమే కాకుండా ఖరీదైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచుతూ మెడికల్ సిబ్బందితో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రముఖ వైద్యులు కూడా సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 85 మంది ఇన్ పేషెంట్లుగా ఉన్నారని, కరోనా విషయమై పేషెంట్లను ఎలా చూస్తున్నారని అడిగి తెలుసుకున్నానని, అందరూ బాగా చూస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట ప్రజలే కాకుండా పల్నాడు ప్రజలందరూ కరోనా బాధితులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. దాదాపు 8వ తారీఖు నుంచి మన లోపల హైదరాబాద్ హాస్పిటల్లో కోవిడ్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఓపీ సేవలు అదే ఇన్పేషెంట్ సేవలు. ఇప్పటికీ హాస్పిటల్లో దాదాపు 85 మంది ఇన్పేషెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. రోజు దాదాపు 100 మంది ఓపీకి వస్తూ ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఈరోజు కోవిడ్ సేవల కోసం ఇక్కడ మరి పనిచేస్తున్నారు. ఐఎంఎస్ డాక్టర్స్ కూడా దాదాపు 11 మంది రోజు షిఫ్ట్ల వైజు రోజు 8 గంటల చొప్పున 6 డాక్టర్లు రోజు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా కోవిడ్ సేవల కోసం ప్రారంభించిన ఈ హాస్పిటల్లో మంచి ప్రత్యేకమైన సేవలు ఈరోజు లభిస్తున్నాయి. అందరూ కూడా పేషెంట్స్ అందరినీ కూడా పలకరించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అట్లానే ఎంతో ఖరీదు గల ఇంజెక్షన్ రెమెడీసివిర్ ఇంజెక్షన్స్ అంటే ఈ కోవిడ్కి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మన హాస్పిటల్లో పేషెంట్స్కి అవసరమైన వాళ్ళకి దాదాపు 15 దాకా అవసరం ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నాం. వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జునపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెవరపు దేవయ్య తెలిపారు. తెనాలిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పట్ల స్పందించే మేరుగా నాగార్జున ఎదుగుదలను చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని స్వయంగా మేరుగా నాగార్జునే కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడంతో ఆయన నిజాయితీ నిరూపణ అయిందన్నారు. మచ్చలేని నాయకుడిపై బురద చల్లడం తగదన్నారు. జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కూచిపూడి మోషే మాట్లాడుతూ, ఆకాశంపైకి ఉమ్మి వేస్తే తిరిగి తమపై పడుతుందనే విషయాన్ని టీడీపీ నాయకులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాతంగి రత్నకుమార్, ఏలియా సుద్దపల్లి నాని, ఏటుకూరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మేరుగు నాగార్జున గారి మీద అనేకమైన అభియోగాలు చేయాలని, ఆయన రాజకీయ ఎదుగుదలని సహి జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం బోలేరు గ్రామంలో బట్టిపోలు మండలం బోలేరు గ్రామంలో ఎవరో వచ్చి ఇసుక దోకుంటారు, ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారు, అందరికీ తెలుసు, వాటి ఎవరో తోరుకుంటున్నారు. నాగార్జున గారు అక్రమంగా తవ్వారు అన్నారు. ఎక్కడ అక్రమంగా తవ్వారండి? తొవితే ప్రభుత్వాలన్నీ ఊరుకుంటాయా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఇలాంటి మంచి నాయకుల మీద బురద చల్లి వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం చూస్తున్నారు. ఇది మాత్రమే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒకటే చెబుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. ఏమైనా అసత్యాలు ఏది ఏమైనా తప్పుడు చేసి ఉంటే
వెమ్మటి విచారణ ఏది విచారణ జరిపించండి. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మా నాయకుడు డాక్టర్ మేరు నాగార్జున గారు. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.